అందరికీ की नमस्कार दक्ष नमस्कार इलायन वेलकम बैक टू अवर चैनल किलारी नवि पवित्र अंदर की हाफ फुल उगादि शुभाकांक्षलु उगादि रोजु तीसी लेट अपलोड अयिना इंका पंडग उगादि शुभाकांक्षलु अंदर की उगादि शुभाकांक्षलु प्रती पंडगने हैप्पीगा एंजॉय चेयंडि माइंड लो एं पेट्टुकोकुंडा फ्रीगा एंजॉय चेयंडि एंत एंजॉय चेस्तामो मनं हैप्पीगा उंटाम सो एंजॉय द फेस्टिवल्स ఈ రోజు ఈ బ్లాగ్ లో వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకున్నానండి మా ఫ్రెండ్ మధుర వచ్చి ఉగాది అసలు ఎందుకు ఈ ఫెస్టివల్ అని ఒక షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తర్వాత మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి ఆ దాంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అది ఎందుకు మన పూర్వీకులు ఆ ఇంగ్రీడియన్స్ తో ఈ సమ్మర్ స్పెషల్ లో ఈ ఫెస్టివల్ వచ్చి ఇలా తీసుకుంటున్నాం ఈ పచ్చడి అనేది प्रति इंग्रीडियंट बेनिफिट इनफर्मेशन सो मेर तक वीडियो मतलब चूँगी सदरी सऊदी अरेबिया उगादी अने शॉर्ट एंड स्वीट चूपस्ता उगादि सेलिब्रेट चेसुकुंटुन्नाम असल लाइफ जरगे सन्निवेश मन ऊहिंचिन सन्निवेश अप्पुडप्पुडु पंडगल टाइम लो इला जरुगुतुंटुंदि दीन्ने मन चूसी आनंदिंचुकोवाली लाइफ लो अप्पुडप्पुडु संवत्सरंलो ओकसारि रेंडुसार्लु जरुगुतदि ई सिचुएशन चूडंडि प्रति पंडक्की देवुडिकी प्रसादालु नैवेद्यानि मोक्कुंटाम इंका अम्मायिलकैते अर्थमैंदि पेळ्ळयक बिफोर् मैरेज कनिपिंचे देवतलु एवरु अम्मा नान्नवालु वाळ्ळकि प्रति पंडक्कि देवुडिकि एला रेस्तामो वाळ्ळकि कूडा साष्टांग नमस्कारं चेसुकोनि काळ्ळकि नमस्कारं चेसुकोनि पेळ्ळयक इंकोक याड अवुतारु एवरंडि अम्मा नान्नवालु इदिगोंडि श्रीवारु कनिपिंचे श्रीवारु आरवारि खरीगलेनि श्रीवारि काळ्ळमोक्के पनि काळ्ळमोक्के पनि करेक्ट करेक्ट सो उगादी कनिपिंचे देवुडु आशीर्वाद नमस्कार इन ना काल की मोक् ओके दीर्घायुष्मान बाबा बंगार तल्ली दीर्घायुष्मान मन बोटन वेलो पॉजिटिव एनर्जी अने सो एपड़ पिल बोटन वेल टचारो पॉजिटिव एनर्जी तो मोतम मैं रीफ्रेश पॉजिटिव एनर्जी वाली कारण पेदल की काल मोकाली अभी दिटिव एनर्जी अभी पचड़ी युगादि फॉर एग्जांपल स्किन वरट इम्यूनिटी सो अंदे पातकाल ब्राह्मण्स अंदर चाल वीक वेरे चाल स्ट्रांग दी कारम ब्राह्मण तक तिंटर सो अद रीजन वाल कारम ऐड
ప్లస్ అలాగే మామిడికాయ పీసెస్ యాడ్ చేస్తాం కదా మెయిన్ రీజన్ దానికి ఏంటంటే స్కిన్ లో ఎలాంటి ఇష్యూస్ వస్తుంది కదా అవన్నీ పోతుందంట మామిడికాయ తర్వాత నీమ్ ఫ్లవర్ యాడ్ చేస్తాం ఒక్క ఫ్లవర్ లో నేను చెప్పినట్టు ఇప్పుడు ఆరు రకమైన రోగాలు తగ్గింది అని మనం ఒక్క స్పూన్ తింటాము అంటే మా ఒంట్లో మనకే తెలియకుండా చాలా ఇది ఉంటుంది సెల్స్ ఉంటుంది అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది ఇప్పుడిప్పుడు కనిపెట్టింది సైన్స్ బట్ సైన్సే తెలియక కాలంలో మన పురాతనమైన కాలంలో మన జనాలు కనిపెట్టింది మనం నమ్మట్లేదు ఇప్పుడు చూడండి సో సిక్స్ రకమైన రోగాలు తగ్గుతుంది అందుకే యాడ్ చేస్తాము సాల్ట్ ఏంటంటే ఈ సమ్మర్ లో మనకు సోడియం అనేది తగ్గిపోతుందంట అన్నమాట సో సూర్యుడు వల్ల సో దానికి పెంచడానికి అది యాడ్ చేస్తాం నేను అప్పుడే చెప్పినట్టు బెల్లం దేవికి అంటే కొంచెం చల్లతనం బాడీ చల్లగా ఉండడానికి యాడ్ చేస్తాము ఇంకొక రుచి ఏదైనా మిస్ అయిందా కారం అదే కారం చెప్పేసా కారము సాల్ట్ పులుపు పులుపు చింతపండు పులుపుది అదే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వడానికి నాకు అంత ఫాస్ట్ గా తెలియదు ఇది నాకు అనుకుంటున్నాను సో ఇలాంటి ఒక్కొక్కటి యూజ్ ఉంది అందుకే మనం ఇలా పచ్చడి చేసుకుని తింటాము దీని వల్ల చాలా యూజ్ ఉంది మన సో ప్రీవియస్ గా మన వాళ్ళు చెప్పినందని మనం ఇప్పుడు ఏమి ఫాలో అవ్వట్లేదు ఒక్కొక్కటి చేయడానికి ఒక్కొక్క పచ్చడి కానీ ఒక్కొక్క పండుగ కానీ చాలా మీనింగ్ ఉంటుంది ప్లీజ్ దయచేసి అందరూ ఫాలో అవ్వండి ఈ స్టోరీ విన్నాక మీరు ఖచ్చితంగా ఇంట్లో చేసుకుని తింటారు అని నమ్ముతున్నాను మెయిన్ ప్రతి పండుగలు మనం ఆచారాలు ఇంకా ప్రసాదాలు చేస్తాం కదండి అవన్నీ బ్లైండ్ గా చేసేసుకొని తినేస్తే ఏదో ఒక ఆరోగ్యం వచ్చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది పెద్దలు చెప్పింది ఫాలో అయితే చాలా అంటున్నారు ఇప్పుడు ఈ ఉగాది పచ్చళ్ళు ఇంత స్పెషాలిటీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి డైలీ తీసుకుంటే డైలీ తీసుకుంటే ఏమవుతుంది తెలుసు కదా వింటర్ లో ఏ ఫుడ్ తినాలి అదే ఫుడ్ తినాలి అతివృష్టి అనావృష్టి అంటారు కదండి ఏదైనా ప్రతి ఒక్క దానికి బెనిఫిట్స్ అనేది ఉంటది ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అది ఏ సీజన్ లో తీసుకోవాలో అదే సీజన్ లో తీసుకోవాలి ప్లస్ ఏంటంటే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలన్నమాట మనం మంచిది కదా అని ఓ అని పూట పూట డైలీ అదే తీసుకుంటూ పోతే అది మంచిది కాస్త విషం అవుతుంది అన్నమాట కషాయాలు కానీ ఏదైనా మన కిచెన్ లో దొరికే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్క మన హెల్త్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎప్పుడెప్పుడు ఎలా ఎన్నిసార్లు తీసుకోవాలో అన్నిసార్లు తీసుకోవాలి వాటి బెనిఫిట్స్ అనేది కంప్లీట్ గా మనకి రీచ్ అవుతుంది అన్నమాట ఇది ఇంకా మా బొబ్బు కూడా రెడీ అయిపోయింది మా ఎక్స్పర్ ఇన్ఫర్మేషన్ మా మదర్ చెప్పింది అనుకుంటా చెప్పారండి అంత బాగా నాకు తెలుగు రాదు అన్ఫర్మ్ కర్ణాటక అయినా చూడండి డబ్బు కర్ణాటక అయినా సరే తెలుగు అయినా మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలో కాకుండా వేరే లాంగ్వేజ్ వల్ల డబ్బు మాట్లాడతారేమో అండి సుమా లాగా చూడండి సుమా ఫ్రమ్ కేరళ ఏదైనా తెలియకుండా మిస్టేక్ అయి ఉంటే ఈ వీడియోలో క్షమించండి పర్టికులర్ గా పాయింట్ చూసి ఇంకా మేము తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాము అది ఈ అమ్మాయి కూడా మా ఫ్రెండ్ గాయత్రి ఉగాది శుభాకాంక్షలు నవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇది అండి మా ఉగాది సెలబ్రేషన్స్ ఏదో సింపుల్గా అలా చేసుకున్నాము మీకైతే నచ్చినట్టయితే లైక్ కొట్టండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేశారంటే నెక్స్ట్ పెట్టంగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట ఓకే అండి ఇంక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్